మధ్యం భారీగా పట్టివేత పొదిలి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ అధికారులు దాడుల్లో పెద్ద ఎత్తున గోవా రాష్ట్రానికి చెందిన మద్యం పట్టివేత సంఘటన బుధవారం నాడు చోటు చేసుకుంది. పొదిలి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ అధికారులు వరుస దాడులతో అక్రమ మద్యం పట్టివేతల్లో భాగంగా నిన్న కొనకలపెండ్ల మండలం గొట్లగట్టు గ్రామంలో దాడి చేసి తెలంగాణకు చెందిన మద్యం భారీగా పట్టివేత తర్వాత మరోసారి వచ్చిన సమాచారం మేరకు బుధవారం నాడు కొట్లగట్ల గ్రామంలో ఒక నివాస గృహంలో తనిఖీలు చేపట్టగా అక్కడ గోవాకు చెందిన మద్యం బాటిల్స్ను భారీగా పట్టుకొని సంబంధించిన మద్యం బాటిల్స్ను పొదిలి ఎస్సీబీ స్టేషన్కు తరలించి అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశంలో పొదిలి ఎస్సీబీ ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కొట్లగట్ల గ్రామంలోని నివాస గృహంలో తనిఖీలు చేపట్టగా అక్కడ 33 కేసులు రాయల్ స్టాక్, 10 కేసులు మ్యాన్షన్ హౌస్ బ్రాంది, 1 కేసు ఇంపీరియల్ బ్లూ, మొత్తం 44 కేసుల మద్యం పట్టివేసి ఇద్దరిపై కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం అమ్మకాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో పొదిలి ఎస్సీబీ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాయన్ ప్రసాద్, నేను సబ్ ఇన్స్పెక్టర్ ఎస్సీబీ పొదిలి. ఈరోజు జాయింట్ డైరెక్టర్ ఎస్సీబీ ప్రకాశం జిల్లా ఆదేశాల మేరకు మరియు అసిస్టెంట్ కమిషనర్ ఎస్సీబీ ప్రకాశం జిల్లా వారి ఆదేశాల మేరకు మరియు సూపరింటెండెంట్ గారి మాట్లాడడం ఆదేశాల మేరకు ఈరోజు రాబడిన సమాచారం మేరకు బొట్లగట్టు గ్రామంలో కొనకనట్టు గ్రామంలో ఒక ఇంటిలో ముందు స్టాఫ్ పెట్టారని సమాచారం తెలిసిన వెంటనే నేను మా సిబ్బందితో కలిసి ఆ ప్రదేశం చేరుకుండగా అక్కడ ఒక ఇంటిలో ముందు పెట్టి ఉండేది. ఆ ముందు మీ ఉపయోగంగా మినిమం 44 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో 34 కేసులు రాయల్ స్టాక్ విస్కీ, 1 కేసు ఇంపీరియల్ బ్లూ విస్కీ, 10 కేసులు మ్యాన్స్ నౌస్ బ్రాండీ ఉన్నాయి. మొత్తం 44 కేసులు ఉన్నాయి. ఇది గోవా స్టేట్ వారి ముందు అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకొని ఎక్కువ లాభం పొందినందుకు చాలా మంది చేస్తున్నారు. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. వీటి విలువ మా గోవాలో 2-3 లక్షలు ఉండొచ్చు, మన ఏపీలో 6 లక్షలు ఉండొచ్చు. దీనికి సంబంధించిన ముద్దాయిలు బంతిరెడ్డి రవి, సనా బాలరెడ్డి, కొట్లగట్టు ఇల్లు ఉట్టూరి తిరుపతయ్య, సన్నా వెంకటేశ్వరులు ఇంటి ఓనర్ని ఇతని ముందు తీసుకొచ్చినప్పుడు ఇద్దరిని ఉన్నారు ఇచ్చినాము నిన్న కేసులో. మీకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని కమాండ్ పంపించి ఆలోచనలో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మేము ఆ వరకు మేము దాడులు చేస్తున్నాము. ఆ వచ్చిన సమాచారం మేరకు ఇక్కడి నుంచి ఏమైనా వచ్చినా కూడా వాటిని మేము పూర్తిగా అరికట్టడానికి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.